ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు నితీష్ రెడ్డి బౌలింగ్లోను బ్యాటింగ్లోను ఫీల్డింగ్లోను తనదైన శైలిలో భారత్ టెస్ట్లో కీలక పాత్ర పోషించాడు తన పట్టుదలతో పాటు తన వెన్నంటే నడిపించిన ఒక శక్తి ఎవరు ప్రస్తుతం మనం ఆయన ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉన్నాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ప్రతిభ కనబరిచి అందరి మనసుల్ని కూడా దోచుకున్నాడు అదేవిధంగా ఒక క్రికెటర్గా తను నిరూపించుకున్నాడు అయితే తన కళ ఈరోజు సాకారం అయింది నితీష్ని ఈ స్థాయిలో చూడడానికి ఏంటి మిస్ స్పందన సార్ చిన్నప్పటి నుంచి నితీష్కి క్రికెట్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి చదువు కన్నా క్రికెట్ మీద ఎక్కువ జాస్ పెట్టాడు క్రికెట్లోనే హండ్ర ఫోర్టీను హండ్ర సిక్స్టీన్ హండ్ర నైన్టీన్ స్టేట్ ఆడడం జరిగింది అలాగే ఈ మాకు ఈ సహకారం చేసిన బీడీసీ వారికి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి చాలా ట్రగుల్స్ చేసేవాడిని అవి ఏమి కూడా బయట కనపడుకున్నా వాళ్ళు మాత్రం బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేశారు అలాగే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు నితీష్ ఈరోజు ఈ టై ఈ స్టేజ్కి ఉండడానికి గల కారణం ఎస్ఆర్హెచ్ టీం అండి అలాగే ఇప్పుడు గౌతమ్ గంభీర్ సార్ కూడా నితీష్ని అంటే ఇప్పుడు ఏదో పెద్ద స్టార్ని చేసేద్దామని కాదండి ఫ్యూచర్ బాగుంది కుర్రోడు బాగా ఆడుతున్నాడు టాలెంట్ని చూసి ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు గౌతమ్ గంభీర్ సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాకు ఆనందం ఎలాగుందంటే ఈరోజు నా మాటలోనే మీకు అర్థమవుతుంది సార్ చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి క్రికెట్ చూ చూసి ఏం ఆడతాడు స్టేట్ ఆడతాడు ఇండియా ఆడతాడు ఆశించలేదు సార్ ఏదో సరదాగా క్రికెట్ ఆడిద్దాం నేర్పిద్దాం తీసుకెళ్ళాం ఈరోజు ఒక విరాట్ కోహ్లీ లేకపోతే రోహిత్ శర్మ ఒక సెంచరీ కొట్టినా లేకపోతే ఒక ఫోర్ కొట్టినా సిక్స్ కొట్టిన టీవీలో చూసి లేకపోతే మ్యాచ్ చూసి ఆనందించేవాళ్ళు అలాంటిది ఈరోజు నా కొడుకు ఆ గ్రౌండ్లోకి దిగి ఒక స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా క్యాప్ తీసుకోవడం వాడికి చాలా ఆనందంగా ఉంది ఆనందంతో పాటు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీని కలాలని చాలా ఆతృత చాలా వెయిటింగ్ చేసే కలుద్దామని దానివల్ల నేను చాలా హ్యాపీ సార్ నాకు ఈరోజు మాట్లాడడానికి కూడా చాలా మాటలు కూడా తడబడుతున్నాయి నేనేదో అనుకున్నాను కానీ అసలు ఒక విధంగా రెడ్డిని అంటే మనం నితీష్ రెడ్డిని ఒక కపిల్ దేవ్తో హర్యానా హర్కేన్ కపిల్ దేవ్ అంటే బెస్ట్ ఆల్రౌండర్ ఇండియాకు నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ తెచ్చిన వాళ్ళు ఆయన ప్రప్రథముడు అలాంటి కపిల్ దేవ్తో ఈరోజు నితీష్ రెడ్డిని పోల్చడం ఒక తండ్రిగా అంటే ఆయన పడే శ్రమ వెనుక మీ పట్టుదల కూడా చాలా ఉంది ఎందుకంటే మీరు మీ ఉద్యాన్ని ఉద్యోగాన్ని కూడా వదిలి ఆయన కోసం చాలా శ్రమించారు ఈరోజు ఆ స్టేజ్లో చూసేసరికి ఎట్లా అంటే యాజ్ ఏ క్రికెటర్గా ఈరోజు ఆ స్టేజ్లో మీ తండ్రిగా ఉన్న ఫీలింగ్ ఏంటి సార్ నాకు చాలా ఆనందం సార్ అదే చెప్తున్నాను కదా సార్ చిన్నప్పటి నుంచి ఎవరైనా క్రికెట్ ఆడుతుంటే చూసి మనం క్లాబ్స్ కొట్టి లేకపోతే ఆనందించి ఇండియా ప్లేయర్ అబ్బా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ లేకపోతే రోహిత్ శర్మ ధోని ఇలాంటి వాళ్ళని చూసి మనం క్రికెట్ చూసి నేర్చుకున్నాం సార్ మనం ఏం నేను కూడా క్రికెట్ అంటే నాకు ప్లేయింగ్ కానీ అదేం రాదు సార్ చూసి నేర్చుకున్నాను అలాగే నా కొడుకు ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళినందుకీ మరి నేను ఈ ఆనందం ఎలా చెప్పాలనేది నాకు తెలియదు కానీ గొప్ప సంతోషంగా ఉంది సార్ నాకు నా కొడుకుని ఈరోజు టీవీలో చూసుకొని మురిచిపోతున్నాను సార్ నేను అంటే మీ జాబ్ వదిలి ఆ రోజు ఆ ప్రయత్నం చేసినందుకు ఈరోజు ఆ ఫలితం మీరు సార్ నేను జాబ్ వదిలేసింది మాత్రం వాస్తవం సార్ నేను ఆ జాబ్ని చాలా కష్టాల్లో వదిలేశాను ఆ జాబ్ని ఎందుకంటే నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంది సర్వీస్ని కూడా కాదని ఏదైతే వాడి మీద నమ్మకం పెట్టుకున్నానో ఆ నమ్మకాన్ని గుర్తించాడు సార్ వాడు యాక్చువల్గా నితీష్కి ఏం జరిగిందంటే నేను ఏదైతే వెనకాల క్రికెట్ గురించి వాడు వెనకాల వాడికి వెనకాల తిరుగుతున్నాను సార్ వాడు గుర్తించాడు మా డాడీ జాబ్ వదిలేసాడు నలుగురిలో చూపు అయిపోయాడు మా డాడీ జాబ్ లేదు ఏమీ రాబడలేదు ఏమీ లేదు నా మీద ఇంత ఎఫెక్ట్ పెట్టాడు మా డాడీని మళ్ళీ తిరిగి ఎలాగైనా సరే నలుగురిలో ఒక గౌరవంగా నిలబెట్టాలనేది ఒక పొట్టుదలతో ఉన్నాడు సార్ అది ఆ పొట్టుదల ఈరోజు నితీష్ కుమార్ రెడ్డికి ఆ స్టేజ్కి తీసుకెళ్ళినందుకే మెయిన్ కారణం సార్ అంటే కోహ్లీ ఫస్ట్ క్యాప్ ఇవ్వడం రెండోది ఫస్ట్ వికెట్ టెస్ట్ మ్యాచ్లు తీయడం ఆ క్షణాన్ని మీరు లైవ్లో చూసేటప్పుడు ఎట్లా అనిపించింది చాలా ఆనందం సార్ ఆ ఆనందం ఇంకా మన నేను మాటల్లో చెప్పలేను చాలా సంతోషం ఎందుకంటే ఒక విరాట్ కోహ్లీతో కలిసి ఆ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఇంకా చూసి విరాట్ కోహ్లీ మామూలుగా గేమ్ ఆడితేనే నేను చాలా ఆనందపడి ఉన్నాను అలాంటిది నా కొడుకు ఇద్దరు కలిపి ఆడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది చాలా సంతోషం ఇంకా అంతకు మించిన నేను మాటల్లో నేను చెప్పలేను సార్ ఇంకా ఈ ఆనందాన్ని అంటే అసోసియేషన్ నుంచి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వీడిసిఏ నుంచి ఎటువంటి సహకారం వచ్చింది సార్ విడిసి నుంచి నేను ముందుగా అందుకే అందుకే కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్ వీడిఎస్ఏ కానీ ఏసీఏ కానీ అంటే ఆంధ్ర క్రికెట్ కానీ మాకు చాలా సపోర్ట్ చేసింది సార్ ఎందుకంటే మాకు కావాల్సిన గ్రౌండ్ కానీ కావాల్సిన కోచెస్ కానీ కా కావలసినటువంటి మాకు సౌకర్యాలన్నీ కల్పించింది కాబట్టి ఈ రోజున మేము ఈ స్టేజ్లో ఉన్నాం సార్ విడిసీ వారు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ మాకు కోచె కోచెస్ పరంగా కానీ సెలక్షన్ పరంగా కానీ మాకు ఏ రోజుని కూడా ఇబ్బంది పెట్టలేదు సార్ మాకు సహాయ సహకారాలు అందించారు ఆ సహకారంతో ఈ రోజుని మేము ఈ స్టేజ్లో ఉన్నాం సార్ అంటే అసలు కొడుకు అనగానే తల్లికి చాలా ఇదిగా ఉంటుంది నితీష్ ఎక్కువగా మీతో షేర్ చేసుకుంటాడు మ్యాచ్కి వెళ్ళిన తర్వాత ఫోన్లో లాస్ట్ సార్గా మీతో మాట్లాడింది ఏంటి ఇంత పర్ఫామ్ చేసిన తర్వాత నితీష్ని మీరు చూశారు కదా మీ ఫీలింగ్ ఏంటి మ్యాచ్కి వెళ్ళి ప్రతిసారి కాల్ చేస్తారండి ఆల్ ది బెస్ట్ చెప్పించుకోవడానికైనా చేస్తాను నేనే చేస్తాను నేను మర్చిపోతే తనైనా కాల్ చేస్తాడు మొన్న ఆస్ట్రేలియా మ్యాచ్కి కూడా వెళ్ళిన ప్రతిసారి కాల్ చేస్తాడు టైమింగ్స్ వాళ్ళకి మనకి వేరే కదా అయినా కూడా కాల్ చేస్తాడు నా చేత విషస్ చెప్పించుకొని మ్యాచ్లో గ్రౌండ్లోకి వెళ్తాడు కానీ ఆ కోహ్లీ తాడే మూమెంట్ అయితే మాత్రం మేము లైఫ్లో మర్చిపోలేం వాళ్ళ డాడీకి నాకు ఒక్క నిమిషం కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి తనతో క్యాప్ తీసుకున్నప్పుడు తనతో ప్లే చేస్తున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది అసలు ఎలాగ ఎంత ఆనందం పడ్డా చెప్పలేము మాటల్లో చెప్పలేము అనమాట ఒక విధంగా చెప్పాలి అంటే నితీష్ గ్రౌండ్లో ఉంటాడు కానీ కోహ్లీ సెంచరీ కొట్టాడు ఇద్దరు కూడా అలింగనం చేసుకున్న ఆ సన్నివేశం ఎట్లా చెప్తారు అది అసలు చెప్పలేమండి ఆ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేయలేము ఎందుకంటే తను హండ్రెడ్ కొట్టడం నితీష్ అక్కడ ఉండడం అదంతా వాడికి వాడికి ఒక డ్రీమ్లా ఉంటుంది మాకు చూసే వాళ్ళకి కూడా మేము అసలు చెప్పలేము ఆనందం ఎంత బాగుంటుంది అనేది అంటే మీతో ఫోన్ చేసి బెస్ట్ అప్లో చెప్పుకోవడం నితీష్కి సెంటిమెంట్గా సెంటిమెంట్ గా చెప్పుకోవచ్చా అనుకోవచ్చు మేబీ నేను చేస్తాను నేను లేదంటే తను నేను మర్చిపోయినా తను చేస్తాడు కంపల్సరీ చేస్తాడు తర్వాత మీరు చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడతాం తను నేను రూమ్కి వెళ్ళే టైంలో బస్లో ఉన్నప్పుడు కాల్ చేస్తాం చాలా రోజు చాలా హ్యాపీగా ఉన్నాడు అసలు ఆ రోజు గ్రౌండ్లో స్టార్ట్ అయినప్పటి నుంచే హ్యాపీగా ఉన్నాడు అయిపోయినాక ఎలా ఉందమ్మా నీకు కేహ్లి తాడ్డం అంటే చాలా బాగుంది మమ్మీ చాలా హ్యాపీగా అనిపించిందా అన్నారు ఈరోజు ఈ కొడుకు స్థాయికి రావడాన్ని నితీష్ని మీరు కల్లారా చూడడం ఇట్ ఇటు బెస్ట్ మూమెంట్ అండి ఎవరి లైఫ్ అండ్ లైఫ్లో ఇది ఒక అద్భుత సన్నివేశం ఇది దీన్ని ఎట్లా మీరు ఇద్దరు కలిపి షేర్ చేసుకుంటున్నాను మాటల్లో చెప్పలేస్తారు అది అసలు ఈ స్టేజ్కి వస్తాడు ఇండియా టీంలో పర్ఫామ్ చేస్తాడు అని మేము అసలు కళ్ళ కూడా ఊహించలేదు స్టడీస్ జస్ట్ పోతుందేమో అని నేను స్టార్టింగ్లో చాలా భయపడ్డాను అంటే స్టడీ కూడా బాగా చేస్తాడు తను మంచి ర్యాంక్స్ వచ్చాయి బాగా చదివేవాడు అనమాట జింక్లో చదివేవాళ్ళు కాకపోతే వాళ్ళ డాడీ గేమ్స్ తీసుకెళ్తున్నాడు డిస్టర్బ్ అవుతాడేమో అని భయపడ్డాను ఎప్పుడైతే తను గేమ్ చూసిన తర్వాత సరే పర్లేదు ఆడతాడు అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ అయ్యాడు మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నాడు కడపలో అకాడమీలో సెలెక్ట్ అయ్యాడు ఇంతమందిలో మన అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అంటే టాలెంట్ ఉంది కదా అని గట్టిగా నమ్మాను అక్కడి నుంచి తనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను నేను కూడా నాకు యాక్చువల్గా క్రికెట్ గురించి ఏం తెలియదు స్టడీస్ అంటే ఎక్కువ ఇష్టం కానీ తన్ని వాళ్ళ డాడీ పక్క నుండి నేను చూసుకుంటాను తను మేము ఇంత స్టేజ్కి వస్తాడు అనుకోలేదు సరే ఆడతాడు కదా చూద్దాం తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అనేసి వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు తర్వాత నేను సపోర్ట్ చేశాను అది ఇప్పుడు తను ప్రూవ్ చేసుకుంటున్నాడు అంటే ఇలాంటి తెలుగు కుర్రాలు విశాఖ నుంచి ఇటువంటి యువ క్రీడాకారులు ఇండియాకు పర్ఫామ్ చేస్తున్నారంటే దాన్ని ఎట్లా చూడవచ్చు ఒక ఐపీఎల్ అనేది ఒక ప్లాట్ఫామ్గా భావించవచ్చా కంపల్సరీ అండి ఇప్పుడు మేము ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాము మా మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఐపీఎల్లో ఛాన్స్ ఇచ్చి మా టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి నె నెక్స్ట్ ప్లేయర్స్ కూడా కంపల్సరీ రావచ్చు తన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ప్లేయర్స్ మన ఆంధ్ర నుంచి రావచ్చు ఒక తెలుగు వాళ్ళు వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేశారంటే మిగతా పిల్లలకు కూడా మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండీ తను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు ఇప్పుడు చాలామంది కోచింగ్ కోచింగ్ జాయిన్ అవుతున్నారు నితీష్ అన్న లాగనే మేము ఆడాలి అది చాలామంది మాకే కాల్ చేసి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఎలాగ మా ఫ్రెండ్స్ పిల్లలే కాల్ చేసి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఎలాగా ఆడాలి ఏంటి నితీష్ అన్న ఎలా చేస్తాడు ఏం చేస్తాడు అన్ని మాకు అడుగుతుంటే మాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది మన బాబుని చూసి ఇంకా పది మంది పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలని పట్టుదలగా ఉన్నారంటే అది మనకి చాలా గొప్ప విషయం కదండి మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఈ సందర్భంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఏమికి చదువు అంటే ఇష్టం నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఏమికి క్రికెట్ జీరో నాలెడ్జ్ సార్ ఎప్పుడు నితీష్ క్రికెట్కి రాకముందు ఇప్పుడు నితీష్ క్రికెట్ ఆడుతుంటే నితీష్ క్రికెట్ ఆడుతుంటే మాకు భోజనాలు పెట్టకుండా టీవీ దగ్గర కూర్చొని మ్యాచ్ చూసినంత ఇంట్రెస్ట్ వచ్చింది ఆవిడకి నిజంగా ఓవర్కి ఎన్నో బాళ్లు ఉంటాయి క్రికెట్ అంటే ఎవరు బ్యాట్స్మెన్ అంటే ఎవరు కేపర్ అంటే ఎవరు ఏమీ తెలియదు సార్ అంకొక ఎడ్యుకేషన్ ఒకటే అవుంది అలాంటి నచ్చ చెప్పి నేను చూసుకుంటాను క్రికెట్లో నాడికి నేను అంటే క్రికెట్లో నేను కాదండి స్పోర్ట్స్లో జాయిన్ చేస్తాను ఏదైనా మనం చదివించినా ఏం చేసినా జాబ్ గురించి కాబట్టి పాపను చదివించుకో చదువు అంటే నీకు ఇష్టం కాబట్టి పాపను చదివించు బాబుని నేను చూసుకుంటాను బాబు తల్లి ఇంట్రెస్ట్ క్రికెట్ ఉంది కాబట్టి చూద్దాం ట్రై చేద్దాం ఏమైపోయిందని ఫస్ట్ నుంచి చదివాడు అండర్ ఫోర్టీన్ స్టార్ట్ అయిన కానించి ఇంకా ఒక లెవెల్లో ఆడికి వెళ్ళాడు సార్ ఏ రోజుని కూడా వెనక తగ్గింది లేదు అండర్ ఫోర్టీన్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు వరకు ఏ ఇయర్ కూడా ఒక స్టేట్ అనేది లేదండి అది నాకు ఒక తండ్రిగా నేను చాలా గర్వపడుతున్న విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ట్రై చేస్తాం అందరూ ట్రై చేస్తారు కానీ ఆ కళ సహకారం చేసిన వాడికి అవతల వాళ్ళకి కూడా ఉండాలి అది నితీష్ కరెక్ట్గా గుర్తుపెట్టాడండి ఈ సందర్భంగా నేను విరాట్ కోహ్లీ గారికి థ్యాంక్స్ చెప్తాను సార్ ఎందుకంటే విరాట్ కోహ్లీని ఇండియా టీం తరఫు నుంచి అవార్డు తీసుకొని నితీష్ వెళ్ళాడు ఆ రోజు నితీష్ను కోహ్లీని కలవలేపాడు విరాభిమాని విరాట్ కోహ్లీకి అయితే కలవలేపాడు అక్కడ కొన్ని కారణాల వల్ల విరాట్ కోహ్లీని ఆ పట్టుదలండి ఎప్పుడైనా విరాట్ కోహ్లీని నేను కలవాలి ఎలా కలవాలంటే ఇంకా ఈ ఎటు కలవడానికి అతనికి ఛాన్స్ లేదు నేను క్రికెట్ బాగా ఆడితే విరాట్ కోహ్లీని కలవచ్చు అక్కడ ఫోటో ఇవ్వకపోవడం వల్ల ఈయనకు పొడుదల ఇంకా అవి ఏమంటారంటే ఇంకా బాగా ఇంప్రెషన్ బాగా పెరిగి నేను ఎలాగైనా సరే ఈ క్రికెట్ ఆడాలి ఈ క్రికెట్లో నుంచే నేను విరాట్ కోహ్లీని కలవాలి నా వీరాభిమానిని కలవాలి ఆ ఏదైతే గోల్ పెట్టుకున్నాడో నిజంగా హ్యాడ్స్ వచ్చారు నిర్ తీసుకు నేను చిన్నోడు చిన్నోడైనా సరే నా కొడుకైనా సరే కానీ ఆడుకున్న పొడుదలకి ఆడున్నటువంటి నిజంగా ఆలోచనకి నిజంగా ఆఫ్ సార్ ఒక తండ్రిగా నేను నిజం సార్ అది ఎందుకంటే అనుకున్న పని చేయాలనేది చాలా మందికి ఉంటుంది కానీ ఆ కళ ఎలా నెరవేర్చాలి ఏం చేస్తే నెరవేరుస్తుంది నేను కొంతకాలం తీసుకెళ్ళాను సార్ గ్రౌండ్కి తీసుకెళ్ళడం లేకపోతే జిమ్కి తీసుకెళ్ళడం లేకపోతే ఫిట్నెస్కి తీసుకెళ్ళడం కానీ వాడికి ఓహో వచ్చిన తర్వాత ఒక అండర్ సిక్స్టీన్ స్టేట్ ఆడిన తర్వాత అండర్ నైన్టీన్ ఎప్పుడైతే రంజీ ట్రోఫీ సెలెక్టేడ్ ఇంక నాతో పని లేదు సార్ వాడికి ఒక ఫోను అలారం పెట్టుకొని ఏ టైంకి లాగాలి ఒక్క సిస్టమేటిక్గా సార్ ఏదైనా సరే ఒక సిస్టమేటిక్ పలానా టైంకి నేను గ్రౌండ్కి వెళ్ళాలి లేదా పలానా టైంకి నేను వాకింగ్కి వెళ్ళాలి పలాంటి టైంకి నేను జిమ్కి వెళ్ళాలి అంత ఒక ఫుల్ ఫిక్జ్డ్గా ఒక బుక్ పెట్టుకొని రాసుకున్నట్టే సార్ నిజంగా చెప్తాను నా కొడుకను కాదు నాకు చాలా సంతోషం సార్ అలాంటి కొడుకు ఉండడం నాకు నిజంగా దేవుడిచ్చిన గిఫ్ట్ అలాగే నా భార్య నాకు ఇంత సపోర్ట్ చేసిన నా భార్య కూడా నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్ నా భార్య కూడా ఎందుకంటే నాకు ఒక ఇరవై మూడు సంవత్సరాల సర్వీస్ ఉద్యోగం వదిలేసి బ్యాక్ సైడ్ ఏ సపోర్టింగ్ లేకున్నా మనీ పరంగా మనం చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందిని కూడా కవర్ చేస్తూ నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు అందరూ అంటారు నితీష్కి నితీష్ సక్సెస్లో ఫాదర్ అని ఫాదర్ కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నా భార్యకి నేను అది నేను షేర్ చేసుకుంటాను సార్ మీ ఇద్దరం కలిపి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తన వేరాభిమానుల ముందు ఆడటమే కాదు ఆయన ద్వారా ప్రశంసలు అందుకున్న నితీష్ రెడ్డి తన ఒక అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు కానీ తన కళ్ళ ముందే ఈరోజు తన కన్న కొడుకు క్రికెట్ ఆడడమే కాదు ఇండియా తరఫున ఆయన ప్రతిభ కనబరచడం కూడా తమకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ఆనంద ఆనందక్షణాన్ని కేవలం మాటల్లో చెప్పలేనిది ఆ భావోద్వేగానికి నితీష్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ నితీష్ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి చిన్న స్థాయి నుంచి క్రికెట్ ఆడి ఒక భారత క్రికెట్ కూడా ప్రాతినిధ్యం వహించేలా ప్రతిభ కనబరచాలంటూ కూడా మనసారా కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్ ఏబియానంద్రజ్యోతి విశాఖ